కమింగ్ టు నెక్స్ట్ అప్డేట్ ఆదిపురుష్ కి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి చూద్దాం ఇక ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకను తిరుపతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి ఎస్ మనందరికీ తెలుసు ఆల్రెడీ 1 వీక్ గా ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి తిరుపతిలోనే ఈ ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉండబోతుందని అయితే ప్రభాస్ కథానాయకుడిగా ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ డ్రామా ఇది ఆదిపురుష్ అయితే రామాయణానికి ఆధునిక హంగులు జోడించి ఈ సినిమాను తీర్చిదిద్దారు రాఘవుడికి ప్రభాస్ జానకిగా కృతి సన్నన్ ఇక కీలక పాత్రలు పోషిస్తుండగా ఇక లంకేష్ సైఫ్ అలీ ఖాన్ గా కనిపించనున్నారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా తిరుపతిలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా నిర్వహించనున్నారు ఇంతకీ ఈ ప్రీ రిలీజ్ వేడుకకు కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయంట అవేంటో మనం ఒకసారి చూద్దాం ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్నజయ్యర్ స్వామి అతిథిగా రానున్నారట ఎస్ అది ఫస్ట్ అప్డేట్ చిన్నజయ్యర్ స్వామి అంటే మామూలుగానే ఆయన చాలా డివోషనల్ కానీ ఆయన ఈ ప్రీ రిలీజ్ కి హాజరవ్వటం ప్రత్యేకంగానే చెప్పుకోవాలి ఇక సినీ చరిత్రలోనే తొలిసారి 50 అడుగుల ప్రభాస్ హాలోగ్రామ్ ప్రదర్శించనున్నారట ఇక రామరాజ్యం అయోధ్యను తలపించేలాగా తిరుపతిలో భారీ సెట్ కూడా వేశారట శ్రీరాముడు వెంకటేశ్వర స్వామి 2 శ్రీ మహావిష్ణువు అవతారాలే దాన్ని దృష్టిలో ఉంచుకొని అటు అయోధ్య ఇటు తిరుపతిల మధ్య ఆధ్యాత్మిక బంధాన్ని తలపించేలాగా ఈ సెట్ ని కూడా తీర్చిదిద్దారట ఇక 100 మంది డాన్సర్లు 100 మంది గాయని గాయకులు ఆదిపురుష్ సినిమాతో పాటు రామాయణానికి సంబంధించిన గీతాలను ఆలపించనున్నారట దర్శకుడు ప్రశాంత్ వర్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతుండగా గమనార్హం అయితే దాదాపు 100,000 మంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేశారట తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గ్రౌండ్ లో అయితే నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ సెట్టింగ్ పలు విధాలుగా విభజించారట స్టేజ్ కి ముందు వరుసగా అయోధ్యగా పేర్కొనగా ఇక ఆ తర్వాత భాగాన్ని మిథిలగా ఆ తర్వాత పంచవటి దాని వెనుక గ్యాలరీ కిష్కింద అని పేర్లు పెట్టారట రామాయణంలోని ప్రస్తావించిన పేర్లను గ్యాలరీకి పెట్టడం మరో విశేషం ఇక అలాగే ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత ద్వయం అతుల్ అజయ్లు స్వరాలు సమకూర్చిన సంగతి మనందరికీ తెలుసు వీరిలో అతుల్ ముంబై నుంచి తిరుపతికి బైక్ పైన వచ్చారట ఇక శనివారం ముంబైలో బయలుదేరిన ఆయన సోమవారం తిరుపతి చేరుకున్నారు అనంతరం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారి పాదాల వద్ద జై శ్రీరామ్ అని పాటను కూడా సమర్పించారట ఇక టికెట్స్ విషయం ఇంకా అవన్నీ తెలుసు ప్రత్యేకంగా వెళ్ళి చూడాలి అని అనుకున్న వాళ్ళు కూడా చూడొచ్చు ఇక్కడైతే జస్ట్ ఒక గ్రాఫ్ ఇచ్చారు అంతే ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి చూస్తే మీకే తెలిసిపోతుంది ఎస్ ఇంత పెద్ద భారీ సెట్ లో ఆదిపురుష్ సంబంధించిన ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఎంతో ఘనంగా జరగబోతుందంట అది ఆదిపురుష్ కి సంబంధించిన అప్డేట్